నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు ఎంవీపీ రైతు బజార్ ఆధునీకరణకు రంగం సిద్ధం నిధులు మంజూరు చేసిన మార్కెటింగ్ శాఖ జిల్లాపై కరోనా మహమ్మారి పంజా 53 మంది మృతి 3143 కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య శ్రావణ మాస పూజలకు సిద్ధమవుతున్న కన్యకా పరమేశ్వరి ఆలయం కరోనా కారణంగా సామూహిక కుంకుమార్చనలు రద్దు మద్యం విక్రయాలపై మండిపడ్డ మహిళలు వైన్ షాపులు మూసివేయాలంటూ పీఓడబ్ల్యూ ఆందోళన ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స 67 వృద్ధుడిని బతికించిన వైద్యులు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం ఎంవీపీ కాలనీ రైతు బజార్కు మహర్దశ పట్టణం ఉంది రాష్ట్రంలోని రైతు బజార్లలో మోడల్ బజార్గా రూపుదిద్దుకోనుంది దీని ఆధునీకరణకు మార్కెటింగ్ శాఖ 55 లక్షల రూపాయలు మంజూరు చేసింది త్వరలోనే ఆధునీకరణ పనులు ప్రారంభం కానున్నాయి రైతులు సాగు చేసిన కాయగూరలకు గిట్టుబాటు ధర కల్పించి వినియోగదారులకు సరసమైన ధరలకు నాణ్యమైన స్వచ్ఛమైన కాయగూరలు ఇతర వ్యాపార ఉత్పత్తులను అందించే లక్ష్యంతో ఏర్పడిన ఎంవీపీ కాలనీ రైతు బజారు నగరంలోనే అతిపెద్ద బజారుగా గుర్తింపు పొందింది ఉత్తమ బజార్ల గుర్తింపు కోసం తాజాగా ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మకంగా ISO 9000 2015 ధ్రువపత్రాన్ని కూడా పొందింది ఉత్తమ బజారుగా గుర్తింపు పొందిన దీనిని మరింత అభివృద్ధి పరిచేందుకు మార్కెటింగ్ శాఖ రంగాన్ని సిద్ధం చేసింది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు 55 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది ఈ మొత్తంలో వినియోగదారులను ఆకట్టుకునేలా మెరుగుదిద్దనున్నారు స్టాళ్ల నిర్మాణం విద్యుదీకరణ పనులు చేపట్టనున్నారు ప్రస్తుతం ఈ బజారులో 178 స్టాళ్లు ఉన్నాయి వీటిలో 160 స్టాళ్లను రైతులకు కేటాయించారు మిగిలిన 60 స్టాళ్లను వాణిజ్య అవసరాలకు వినియోగించనున్నారు దీంతో కొందరు రైతులు నేలపైనే విక్రయాలు సాగిస్తున్నారు అలాంటి వారి కోసం అదనంగా మరో 18 స్టాళ్లు నిర్మించనున్నారు దీని కోసం 8 లక్షల రూపాయలు కేటాయించారు వినియోగదారులను ఆకట్టుకునేలా రైతు బజారులోన ప్రతి స్టాల్కు టైల్స్ అమర్చనున్నారు దీనికి గాను 55 లక్షలు కేటాయించారు ఈ నిధులతో స్టాళ్ల రూపురేఖలు మార్చనున్నారు ప్రతి స్టాలు రాత్రి వేళల్లో వెలుగులు విరజిమ్మేలా విద్యుదీకరణ పనులు చేపట్టనున్నారు త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి బజారు అభివృద్ధి నిర్ణయంపైన ప్రజలు రైతుల నుండి హర్షం వ్యక్తమవుతోంది విశాఖపట్నంలో ఎంవీపీ రైతు బజారు లాంటి బజార్లే కాకుండా చాలా రైతు బజార్లు ఉన్నాయి అలాగే మనకి సీతంధారలో కూడా రైతు బజార్ ఉంది దీన్ని ఆధునీకరించనేమో ఇస్తామని అని చెప్పలేదు కారణం ఏంటంటే వెనక దాని పేరు ఒక అపార్ట్మెంట్ ఉంది ఆక్సిజన్ టవర్స్ అవి ఆక్ఫైకే అయిపోతాయి అనేది ఒక టాక్ వచ్చింది ఈ మధ్యకాలంలో దాన్ని రైతు బజార్ యాక్టివిటీస్ కూడా ఆపేశారు అయితే ఎంవీపీ రైతు బజార్ ఆ విధంగా కాకుండా ఉండడానికి అనేది ఉండాలన్నది నా అభిప్రాయం ఎందుకంటే ఎంవీపీ రైతు బజార్ను ఆధునీకరణ చేయాలి రైతు బజార్లో సౌకర్యాలు కల్పించాలి ముఖ్యంగా రైతు బజార్ కాన్సెప్ట్ అనేది చాలా మంచి కాన్సెప్ట్ కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ ఇచ్చింది అది ఏంటి అంటే ఫార్మర్స్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ డెవలప్మెంట్ దాని ప్రకారం ఏంటి అంటే ఒక మధ్య దళారీకి ఒక పాన్ కార్డు ఉంటే చాలు ఆడికి ఎటువంటి ప్రాబ్లం లేదు ఏదైనా పర్చేజ్ చేసుకోవచ్చు రెండోది ఏంటి అంటే ఆ మధ్య దళారీ తీసుకొచ్చిన సరుకులు వాడు గొడవలో దాచుకోవచ్చు ఎప్పటి వరకు దాచుకోవచ్చట వాడు ఎక్స్పోర్ట్ చేయనంత వరకు దాచుకోవచ్చు అంటే ఏంటి అంటే రైతులు పండే పంటని ముందుగానే పర్చేజ్ చేసి గొడవలో పెట్టేసి కృత్రిమ కొరత ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ వాడు ఏర్పాటు చేసుకోవచ్చు దానికి నోడల్ అధికారి ఎవరంటే మనకి ఎంఆర్ఓ ఎంఆర్ఓ చేయకపోతే మనం కలెక్టర్కి కంప్లైంట్ ఇవ్వచ్చు ఇటువంటివి లేకుండా ఉండడానికే వచ్చిందే రైతు బజార్ కానీ యాక్ట్ మాత్రం దానికి వ్యతిరేకంగా వచ్చింది మనం అబ్జర్వ్ చేయండి రెండోది ఏంటంటే రైతు బజార్ ఆధునీకరణ చేస్తారు ఆధునీకరణ చేయడం ఏంటి అంటే 50 లక్షలు ఆల్రెడీ ఫండ్స్ రిలీజ్ చేశారు అనేది మనకు పేపర్లో వచ్చింది అయితే దీన్ని ఆధునీకరణ చేసి ఏదో ఇప్పుడు షాపులన్నీ తీసుకొచ్చి రైతులకు కాకుండా కొంతమంది బ్రోకర్లకు కానీ ఇస్తే ఇది తప్పనిసరి ఇది ప్రజలకి న్యాయం చేసినట్టు కాదు ఎందుకంటే ఇవాళ రైతులు కాదు కష్టపడిన వాళ్ళు కాదు మూట్ల మోసే కళాశీలు కాదు పర్చేజ్ చేసుకునే ప్రజలు కాదు కేవలం బ్రోకర్లు
ఈ బ్రోకర్లకు గాని ఎల్లింది అంటే రైతు బజార్ అనేది పూర్తిగా అక్కడ ఉన్న సరుకులన్నీ బ్రోకర్ చేతిలోకి వెళ్తాయి కృత్రిమ కొరత అనేది వచ్చే అవకాశం ఉంది ప్రమాదం ఉంది కాబట్టి నా తాలక ఒపీనియన్ ఏంటంటే గవర్నమెంటే పూర్తిగా దీన్ని పూర్తిగా ఆధీనంలో పెట్టుకొని దీన్ని షాపులు అనేవి ఎవ్రీ ఇయర్ టెండర్ పద్ధతిలో వేసి ఎవడైతే నిజంగా అర్హుడో దానికి వాళ్ళకి మాత్రమే ఆ షాపులు ఇచ్చి ఆ షాపుల ద్వారా చౌక దుకాణాలకు మనకి చౌకగా వచ్చే విధంగా అంటే రైతులకు గిట్టుబాటు ధర ప్రజలకు చౌకగా వచ్చే విధంగా బ్రోకర్ సిస్టం గాని పోయింది అంటే ఇది చాలా మంచిది ఇటువంటి ప్రయోగాలు చాలా మంచివి ఎంవీపీ రైతు బజార్ ఆధునీకరణ చేయడం మంచిది కరోనా జిల్లాను కలవరపరుస్తోంది రికార్డు స్థాయి కేసులు నమోదుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది మహమ్మారి కోరల్లో విశాఖ నలిగిపోతోంది వైరస్ మరింత స్పీడ్ పెంచి రికార్డు స్థాయి కేసులు నమోదు చేసింది పాత రికార్డులను బద్దలగొట్టి అత్యధికంగా 24 గంటల వ్యవధిలో 209 మందికి వైరస్ వ్యాప్తి చెందింది దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3143 కి చేరింది చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 53 కి చేరింది కరోనా జిల్లాను అతలాకుతలం చేసేస్తోంది ఉద్రతిని పెంచి కేసుల నమోదులో తన రికార్డులను తనే బద్దలు కొడుతోంది శనివారం 179 మందికి వైరస్ సోకగా ఆదివారం 193 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది సోమవారం రికార్డు స్థాయిలో 209 కేసులు నమోదయ్యాయి ఇన్ని ఎక్కువ కేసులు నమోదవ్వడం ఇదే ప్రథమం అత్యధిక కేసులు నమోదవ్వడం పట్ల వైద్యవర్గాలు ఆందోళన చెందుతున్నాయి ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకొని 1965 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 1125 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు గత 3 రోజులుగా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి ఈ నెల 18న 179 మంది 19వ తేదీన 193 మంది 20వ తేదీన 209 మంది అంటే 3 రోజుల్లో మొత్తం 581 మంది వైరస్ బారిన పడ్డారు వెంకోజీపాలెంలో 9 10 వార్డుల్లో 15 మందికి ఆరిలోవ రెఫరల్ ఆసుపత్రుల్లో 8 మందికి చోడవరంలో 7గురు కోర్టు సిబ్బందికి పెందుర్తిలో 6గురికి భీమిలి ఎన్ఏడి ప్రాంతాల్లో చెరో 5గురికి ఎండాడలో 4గురికి పాజిటివ్ నిర్ధారణ అయింది రానున్న రోజుల్లో కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు విశాఖపట్నం వన్ టౌన్ కురుపం మార్కెట్ ప్రాంతంలో కొలువయ్యున్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణమాస పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శర్మ తెలిపారు కరోనా కారణంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ శ్రావణమాసంలో వచ్చే 4 శుక్రవారాల్లో అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు చెప్పారు ఈ సంవత్సరం మహిళలతో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం లేదన్నారు మా కన్యగావరి దేవస్థానంలో ఈ రోజు నుంచి శ్రావణమాసం ఉత్సవాలు ప్రారంభమయ్యాయండి శ్రావణమాసం ఉత్సవం సందర్భంగా ఈరోజు మంగళవారం మంగళగౌరి వ్రతాలు పూజలు చేయడం జరిగిందండి కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల జన భక్తుల సంఖ్య చాలా తక్కువగా రావడం జరిగిందండి అదేవిధంగా భక్తులు వచ్చినా సరే అందరికీ శానిటైజ్ చేసి సమయ దూరం పాటించి అందరు కూడా మాస్కులు పెట్టి రమ్మని చెప్పడం జరుగుతుందండి వచ్చే వారం శుక్రవారం మొదటి శుక్రవారం సందర్భంగా మా అమ్మవారిని రజిత వస్త్రంతో అలంకరించడం జరుగుతుందండి అంటే వెండి చీరతో అలంకరణ జరుగుతుందండి రెండవ వరలక్ష్మి సందర్భంగా అమ్మవారిని సువర్ణ వస్త్రం బంగారు చీరతో అలంకరణ జరుగుతుందండి అదేవిధంగా ఉదయాన్నే అమ్మవారి 5 నుంచి 6 గంటల వరకు పంచామృతాలతో పలరసాలతో 120 రకాల ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరుగుతుందండి అది అయిన తర్వాత వచ్చిన భక్తులందరూ కూడా దర్శనం మాత్రం ఏర్పాటు చేయడం జరుగుతుందండి సామూహికంగా వ్రతాలు పూజలు కూడా చేసే వాళ్ళం ప్రతి సంవత్సరం ఈ కరోనా ప్రభావం వల్ల ఈ సంవత్సరం చేయడం జరగట్లేదండి అందువల్ల భక్తులు దర్శనం మాత్రం ఏర్పాటు చేస్తున్నాం వచ్చిన భక్తులందరూ కూడా ఏ ఆటంకం లేకుండా దూరంగా ఉండి దర్శనం చేసుకుంటారని మరీ మరీ కోరుతున్నామండి అది వచ్చినందరూ కూడా శానిటైజ్ చేయడం జరుగుతుందండి దేవాలయం కూడా ముందు రోజు లక్ష్మణ సాయంత్రమే దేవాలయంతో కూడా శానిటైజ్ చేయించి శుభ్రపరిచి ఉంచుతున్నామండి ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ఏ ఆటంకం లేకుండా చేయడానికి మా దేవస్థానం సభ్యులందరూ కూడా పెనుగొండ చంద్రశేఖర్ గారు బాలాజీ గారు చేయడం ఏర్పాటు చేయడం జరుగుతుందండి కానీ అందరూ వచ్చి భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుంటారని అమ్మవారిని అమ్మవారికి అనుగ్రహం పొందుతారని శ్రావణమాస లక్ష్మీదేవికి అనుగ్రహం పొందుతారని మరీ మరీ కోరుతున్నామండి కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్న మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు సుజాత నగర్ కోడలి మద్యం షాపు ఎదుట పీఓడబ్ల్యూ సభ్యులు నిరసన ప్రకటించారు ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు
ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కరోనా వ్యాప్తికి కారణమైన మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని పీవోడబ్ల్యూ జిల్లా కార్యదర్శి యు లక్ష్మి డిమాండ్ చేశారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజల భౌతిక దూరం పాటించకుండా ఈ రోజు ఇసం తెలియజేస్తున్నారని గొడుగులు వేసుకున్నారు. ఇప్పుడు దాకా గొడుగులు కూడా లేవు, ఎక్కడ భౌతిక దూరం లేదు, మద్యం జాతర చేస్తున్నారు. ఈరోజు మద్య షాపుల దగ్గర మద్యం జాతర చేస్తుంటే ప్రభుత్వం కళ్ళప్పగించి చూస్తుంది. ఈరోజు మూడో దశ ప్రవేశించామంటుంది. సామాజిక వ్యాప్తి అయిపోయింది, ఇంక మేమేం చేయలేమని చేతెత్తేస్తున్నారు. దీనికి కారణం మద్యం కాదండి, వీళ్ళు వాహకాలు కాదా? ఈరోజు భౌతిక దూరం మర్చిపోయి పెద్ద ఎత్తున మద్యం జాతర చేస్తూ ఇమ్యూనిటీని కోల్పోయి వీళ్ళు వాహకాలుగా మారటం లేదండి. వీళ్ళెక్కడెక్కడ తిరుగుతున్నారు, మరి వీళ్ళ మీద ఎవరు ఎవరి యొక్క ఉన్నది? ఈరోజు ఒక ఇళ్లలో పెళ్లి జరగాలి అంటే కరోనా పరీక్షలు చేయించుకోండి, లేకపోతే శుభకార్యం జరగాలంటే కోవిడ్ లేదని చెప్తే మీరు ఆ కార్యక్రమం చేసుకోండి అంటున్నారు. ఎంతమందికి టెస్టులు చేశారండి థర్మల్ స్క్రీనింగ్కి? ఎంతమంది లైన్లో నిలబెట్టారండి ఈరోజు వాళ్ళ ఆరోగ్యాన్ని చూడటానికి? అంటే ఎంత బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేసి మద్యం అమ్మకాల పేరుతో ప్రజలందరూ ఇమ్యూనిటీని తగ్గిపోయే విధంగా, అదేవిధంగా భౌతిక దూరం మర్చిపోయే విధంగా ఈ రెండు ఈరోజు కరోనాకి మందు లేదు, భౌతిక దూరం పాటించిన ఒకటే మందు, అదేవిధంగా ఇమ్యూనిటీని పెంచుకోవడం ఒక్కటే మందు అని ప్రభుత్వం చెప్తుంది. ఈ రోజు అంతా ఇమ్యూనిటీ కోల్పోవట్లేదండి, మద్యం తాగుతుంటే వాళ్ళకి ఈ రోజు మొత్తం భౌతిక దూరం మర్చిపోతాడు, ఆహకాలుగా మారటం లేదండి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ రోజు ప్రజల ప్రాణాలతో చెలగాట పడుతుంది ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు మూడో దశలోకి ప్రవేశపెట్టిన ఘనత ప్రభుత్వం అనేది మద్యం అమ్మకాల ద్వారా మాత్రమే ఈ రోజు సామూహిక వ్యాప్తికి కారణమైంది. కాబట్టి సామూహిక వ్యాప్తికి కారణమైన ఈ రోజు మద్యం అమ్మకాలను వెంటనే ఆపివేయాలని చెప్పేసి మేము ప్రదర్శన మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మద్యం అమ్మకాలు ఆపాలి, ప్రజల ప్రాణాలతో చెలగాట మాడవద్దు. నగరంలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రి వైద్యులు ఓ వృద్ధునికి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలను కాపాడారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన 60 ఏళ్ల గోవిందరావు అనే వృద్ధునికి ఒక్కసారిగా వాంతులు సంభవించి ఊపిరాడని పరిస్థితులు నెలకొన్నాయి. అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరిన వృద్ధునికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు గుర్తించారు. తక్షణం అన్ని జాగ్రత్తలు తీసుకుని శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం గోవిందరావు కోలుకుంటున్నారని ఆసుపత్రి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాదరావు మీడియాకు వెల్లడించారు. ఆయన మిస్టర్ గోవిందరావు, ఈయన 60 ఇయర్స్, ఆయన పాలకొండ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. ఆయనకి సడన్ వామిటింగ్ అది అవడం వల్ల పనిచేస్తున్నప్పుడు అది థొరాసిక్ పార్ట్లో ఉన్న లోవర్ ఇసోఫేగస్లో పెర్ఫరేషన్ అయ్యి చెస్ట్ అంతా రెండు పక్కల చెస్ట్లోకి ఇన్ఫెక్షన్ అది స్ప్రెడ్ అయింది. ఆ స్ప్రెడ్ అవడం వల్ల ఆయనకి హార్ట్ రేటు ఇన్ఫెక్షన్ అంతా చెస్ట్లోకి బ్లడ్లోకి స్ప్రెడ్ అవడం వల్ల ఆయన హార్ట్ రేట్ బ్రీతింగ్ రేట్ అంతా పెరిగి సాచురేషన్ అనేది మెయింటైన్ చేయలేక క్రిటికల్ కండిషన్లో వచ్చారు. మన దగ్గరికి వచ్చేసరికి 5 డేస్ తర్వాత వచ్చారు. 5 డేస్ తర్వాత ఆయన వచ్చిన తర్వాత మనం ఆప్టిమైజ్ చేసాం, టెస్టులు చేసి బ్లడ్ రిపోర్ట్స్ సిటీ స్కాన్ అయిన తర్వాత ఆయన ప్రాబ్లం కనుక్కొని చెప్పాం. ఈవెన్ వాళ్ళకి రిస్క్ అంతా చెప్పి 50-60% అని చెప్పిన తర్వాత వాళ్ళు సర్జరీకి 1 or 2 డేస్ డెసిషన్ తీసుకున్నారు. ఈలోగా మనం ఆప్టిమైజ్ చేసి రెండు వైపులు చెస్ట్ ట్యూబ్స్ పెట్టి ఇన్వెస్టిగేషన్స్ అవి చేసి యాంటీబయాటిక్స్ ఐవి ఫ్లూయిడ్స్ ఇచ్చి మెయింటైన్ చేసాం. తర్వాత ఆప్టిమైజ్ చేసిన తర్వాత ఆయన సర్జరీ చేసాం. ఈయన లేట్గా సర్జరీ చేయడం రావడం వల్ల డెఫినెట్ సర్జరీ సింగిల్ స్టేజ్లో చేయలేం. దీనికి అట్మోస్ట్ ఇప్పుడు లైఫ్ సేవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఆయనకి డైవర్షన్ చేసి ఫీడింగ్ ప్రొసీజర్ అది చేసాం. ఆయన డెఫినెట్ సర్జరీ అనేది 2 మంత్స్ తర్వాత చేస్తాం. కోవిడ్ టైంలో అంటే ఆయనకి అందరూ టీం అందరికి, ఎందుకంటే అందరూ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, స్టాఫ్ డాక్టర్స్ అందరూ మీ మాస్కులు పీపీ కిట్లు వేసి ఆయన చేసుకున్నాం. ఎందుకంటే ఆయన చేయకపోతే ఆప్షన్ లేదు. ఈవెన్ కోవిడ్ కండిషన్ అయినా ఆయన లైఫ్ రిస్క్ ఉంది కాబట్టి చేయాల్సి వచ్చింది. కరోనా నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పెతకశెట్టి గణబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశాన్ని మీడియాకు తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మద్యం షాపుల వద్ద ఎలాంటి జాగ్రత్తలు నియంత్రణ లేకపోవడంతో వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే మద్యం దుకాణాలను మూసివేయాలని కోరారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడం మంచిదని, అయితే విశాఖలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో అమలు కావడం లేదని అన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. కష్టకాలంలో నిత్యావసర సరుకులు పెరుగుదల, పెట్రోలు డీజిల్పై వ్యాట్ పన్ను పెంచడంతో సామాన్యులపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి చర్యలు తీసుకోవాలని పెతకశెట్టి గణబాబు కోరారు. శానిటైజ్ చేయడము ఇట్లాంటివన్నీ కూడా అనేక నిర్ణయాలు చేపడుతూ అందరికీ కూడా ఈ థర్మల్ స్క్రీనింగ్ కూడా చేస్తూ కొన్ని షాపుల్లో అయితే లోపలికి వచ్చేటప్పుడు థర్మల్ స్క్రీనింగ్ వల్ల టెంపరేచర్ ఎక్కువ ఉందా లేదా అనేటువంటి అనేక జాగ్రత్తలు
ప్రజా జీవితంలో ఉండేటువంటి ప్రతి ఒక్క సామాన్యులు గాని కార్యాలయాలు అందరూ చేస్తున్నారు. కేవలం ప్రభుత్వ కార్యాలయం కాదు, అందరూ చేస్తున్నప్పుడు ఏదైతే ప్రభుత్వం తరపున అమ్మేటువంటి మద్యం దుకాణాల దగ్గర పరిస్థితి చాలా భయానకంగా ఉంది. అంటే ఇప్పుడు ఒకవైపు కోవిడ్ కేసులు పెరుగుతా ఉన్నాయి, హాస్పిటల్స్ లో బెడ్స్ లేవు, ఒకవైపు ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఈ మద్యం దుకాణాల పరిస్థితి మా నియోజకవర్గంలో ఎన్ఏడి కొత్త రోడ్డు దగ్గర ప్రభుత్వానికి చెటపేరు వస్తుంది అనేటువంటిది మేము చెప్తున్నాం. ఒకవేళ మీకు గనక ఆ సమాచారం రాకపోతే మన ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యి తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే మద్యం దుకాణాల వల్ల ఒకవైపు ఈ కరోనా వ్యాప్తికి దోహదపడే పరిస్థితి, ఎందుకంటే అందరూ కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి అనేటువంటివి కొంచెం దూరాన్ని పెడుతున్నాయని తెలిసినా ఇక్కడ ఏ రకమైనటువంటి జాగ్రత్తలు పాటించకుండా అది ప్రభుత్వం అమ్మేటువంటి మద్యం షాపుల దగ్గరే ఈ రకంగా ఉంటే అందరూ కూడా కాస్త ఈజీగా తీసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల ఇప్పుడు మనకు చూస్తూ ఉంటే కేసెస్ విపరీతంగా పెరుగుతున్న తరుణంలో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. మరి అలాంటి కేసెస్ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువగా చాలా మందికి హోమ్ క్వారంటైన్ చేసి హోమ్ లోనే ఐసోలేషన్ కి వెళ్లి కొంత నయం అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. హాస్పిటల్స్ బెడ్స్ ఇంకా పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీరు ఏదైతే ప్రభుత్వం ఖర్చు పెడుతుందో ఆ ఖర్చు పెడుతుంది సజావుగా అందరికీ అందేటట్టు చేయాల్సినటువంటి బాధ్యత మెకానిజాన్ని కూడా మీరు ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతాం. దక్షిణ నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో వానాకాలం సీజనల్ వ్యాధులు లక్షణాలకు సైతం కరోనా వైరస్ లక్షణాలుగా ప్రజలు అనుమానించి కోవిడ్ టెస్టులపై ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో 35వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపున కనకారెడ్డి ప్రసాద్ గార్డెన్స్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉచిత కోవిడ్ పరీక్షలు ఏర్పాటు చేశారు. ఆయన కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజల్లో భయాన్ని తొలగించేందుకే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కనకారెడ్డి వెల్లడించారు. అందరికీ నమస్కారం. నా పేరు అలుపుని కనకరెడ్డి, 35వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు ప్రెసిడెంటు, అలాగే కార్పొరేట్ అభ్యర్థిని కూడా. ఈరోజు ఈ 35వ వార్డులో మా ఏరియాలో ఉన్న ప్రసాద్ గార్డెన్ మలయాళ డిపార్ట్మెంట్ హాస్పిటల్లో ఇక్కడ కొంతమందికి కోవిడ్ టెస్టులు చేయించడం జరుగుతుంది. ఈ కోవిడ్స్ ముఖ్యంగా మా వార్డులో వాలంటీర్లందరూ కూడా కోవిడ్ టెస్టులు చేయించడం జరుగుతుంది. అలాగే వార్డులో ప్రజలు కూడా దగ్గర కోవిడ్ టెస్టులు చేయించి రేపు జరగబోయే రోజుల్లో కరోనా వీళ్ళు వ్యాపించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కరోనా టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కరోనా టెస్ట్కు ప్రజల్లో మన స్పందన వస్తుంది. అలాగే ప్రతి వాలంటీర్ కూడా వాళ్ళు బాగుండాలని కోరుకుంటూ మా వార్డులో ఉన్న గ్రామ సచివాలయం అన్ని గ్రామ సచివాలయ వాలంటీర్ కూడా చేస్తున్నాను. ఈ యొక్క కరోనా టెస్టులకి మన ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలు సహకరిస్తున్నారు. దేశ చరిత్రలో కరోనా టెస్టులో ముందున్నది ఏ రాష్ట్రం అంటే మన ఆంధ్రప్రదేశ్ గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు అయితే ఈ కరోనా టెస్టుల కోసం చాలా ఆయన శ్రమపడి బస్సులు కూడా పెట్టడం జరిగింది. ఇది 2-3 రోజుల్లో కూడా బస్సులు ప్రారంభమవుతున్నాయి. ఈ కోవిడ్ టెస్టులకి మంచి స్పందన వస్తుంది ఇక్కడ. అలాగే వాలంటీర్లు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటే, ఎందుకంటే ముఖ్యంగా వాలంటీర్లకి నా యొక్క విన్నపం ఏంటంటే ఇప్పుడున్న వార్డులో ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ కార్యక్రమం ముందు నడిపిస్తున్నాడు వాలంటీర్ వ్యవస్థ అది. ఈ వాలంటీర్ వ్యవస్థ రాకూడదని పై భగవంతుని కోరుకుంటూ చాలా తీసుకుంటుంది. అసంపూర్తిగా మిగిలిన ఏపీ టిడ్కో హౌసింగ్ను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులు కేటాయించాలని సిపిఎం పార్టీ గోపాలపట్నం జోన్ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు 89వ వార్డు చంద్రనగర్ సచివాలయం వద్ద స్థానిక లబ్ధిదారులతో కలిసి నిరసన తెలిపారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు బి వెంకట్రావు, బిఎన్ విజయలక్ష్మిలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సర్కారు టిడ్కో ఇళ్లను పూర్తి చేసి డీడీలు కట్టిన లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. పేదలందరి దగ్గర డబ్బులు తీసుకొని మీ అందరికీ డబుల్ బెడ్రూమ్లు సింగిల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి డబ్బులు కట్టించుకోవడం జరిగింది. 10,000 కట్టించుకున్నారు, 25,000 కట్టించుకున్నారు, అలాగే 100,000 కూడా 50,000 కూడా కట్టించుకున్నారు. కానీ ఆ ప్రభుత్వం ఎవరికి కూడా ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. అందుకనే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లులు అప్పగిస్తారని పేదవాళ్ళందరూ సంవత్సర కాలంపాటు ఎదురుచూశారు. ఇప్పటిదాకా ఆ ఇల్లులు ఎలాగైతే ఎక్కడైతే ఆగిపోయాయో
అలాగే ఉన్నాయి తప్ప ఇంచి కూడా పని అనేది సాగలేదు. ఈ పేదవాళ్ళందరూ కూడా అప్పులు చేసి తమ ఆస్తుల్ని అమ్మి అప్పులకి వడ్డీలు కడుతూ ఈ సంవత్సర కాలంగా ఇల్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా ఎవరైతే డబ్బులు కట్టారో డబ్బులు కట్టి అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ కూడా వెంటనే ఇల్లు అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు రివర్స్ టెండరింగ్ ఆ టెండరింగ్ ఏ టెండరింగ్ ఏవో ఏవో తగులు ఉంటే మీరు చూసుకోండి. పేదవాళ్ళని మాత్రం బలి చేయొద్దని సిపిఎం పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఏవైతే ఇళ్ళు సగంలో ఆపేశారో ఆపేసిన ఇళ్ల నిర్మాణాలు వెంటనే చేపట్టి పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ళు అప్పగించాలని సిపి మురళీనగర్ వనితా వాకర్స్ క్లబ్ తన వార్షికోత్సవం సందర్భంగా నరవకు చెందిన ఆరాధన అనాథ పిల్లల ఆశ్రమానికి కరోనా విపత్తు సాయం అందించి అండగా నిలిచింది. క్లబ్ డిస్టిక్ట్ 101 గవర్నర్ పిల్ల అర్జునుడు, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గొండు సీతారాం, క్లబ్ అధ్యక్షురాలు జే ఉమ, నరో ప్రాంతానికి చెందిన ఆరాధన అనాథ పిల్లల ఆశ్రమ నిర్వాహకుడు విశ్వసాయి గురూజీకి నిత్యావసర సరుకులు, దుప్పట్లు, వస్త్రాలు, మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలల సేవ బ్రహ్మ సేవ అని, ఇటువంటి సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మేము ఈ ఏడాది పాటు కరోనా కాలంలో మాకున్న 120 క్లబ్బుల్లో ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నాం. అందులో విరివిగా ఈ వనితా వాకర్స్ క్లబ్ మురళీనగర్ వాళ్ళు వనితా వాకర్స్ క్లబ్ మురళీనగర్ వారు విరివిగా చేయడం ఈ మురళీనగర్లో చాలా అదృష్టం. ఇది ఒక 20వ కార్యక్రమం ఉంటుంది ఈ మధ్యలో ఈ కరోనా వచ్చిన తర్వాత భారీగా. అలాగే ఇక్కడికి వచ్చిన సామాజికవేత్తలు కూడా మాతో సహాయపడడం ఎంతో ఆనందంగా ఉంది. మాకు ఈ వంత వాకస్ నుండి ఇలాంటి ఈ కరోనా టైంలో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయడం పరిపాటిగా అయిపోయింది మాకు. అంటే ఇలా చేయడం వల్ల మాకు చాలా తృప్తి కలుగుతుందండి. దానివలన ఇంకా ఎక్కువ ఇంకా ఎవరెవరికి ఇవ్వాలా, ఎవరికి చేయాలా అనేది ఇంకా రోజు ఇదే పరిపాటిగా ఆలోచనలు అయిపోతున్నాయి. మాకు మంచి అంటే ఈ ట్రస్ట్ అనేది ఆరాధన అనేది మాకు చూపించడం జరిగిందండి. మాకు చాలా ఇలాగ ఇవ్వడం ఈ పిల్లలకి అంటే ఇంతమంది పిల్లలు ఉండే దగ్గర మంచి అంటే మేము వెళ్ళి ఇవ్వలేకపోయాము ఈ కరోనా కాబట్టి. కరోనా అనంతరం అందరూ కొంచెం సాఫీగా ఉంటే అందరూ వెళ్ళి ఆ ట్రస్ట్ అనేది చూస్తామండి. మన ఆరాధన చిల్డ్రన్ హోమ్కి వారు ఈ కరోనా కష్టకాలంలో ఆదరణతో ఈ బిడ్డల మీద అభిమానంతో ప్రేమతో వీరు ఈ విధంగా మాకు సహాయం చేయటం చాలా ఆనందంగా ఉంది. ఈ బిడ్డలకి చాలా హెల్ప్ అవుతుంది. అందువలన ఇలాంటి సమయంలో ఇలాంటి సేవా సంస్థలు వచ్చి ముందుకొచ్చి వారందరూ కూడా ఇలాంటి సహాయం ఈ బిడ్డలకు చేయటం చాలా గొప్పగా ఉంటుంది. వీరి ఎదుగుదలకు కూడా వీరి యొక్క కంట్రిబ్యూషన్ని మరిచిపోలేము. మీలాంటి వారు వచ్చి ఈ కరోనా సమయం దాటిన తర్వాత చూసి మీరందరూ కూడా సహాయం చేస్తే ఇంకా ఈ బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దగలం. ఇక్కడ గొండు సీతారామ గారిని చూస్తే బాధ్యతగా ఫీల్ అవుతారు. ఇది నాది మైసెల్ఫ్ అనుకున్న ప్రతి విషయాన్ని కూడా ఆయన తనకు తాను చాలా ప్రేమించి ముందుకు వస్తూ ఉంటారు. అటువంటి సీతారామ గారికి కూడా అభినందనలు తెలుపుకుంటూ అలాగే మళ్ళీ మరొకసారి వనితా వాకర్ సభ వారు అందరికీ కూడా నమస్సుమాంజలు తెలుపుకుంటూ మీ అందరూ బాగుండాలని ఆశీస్సులు ఇస్తూ జై హింద్. గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన ఇళ్లకు డీడీలు తీసిన పేదలకు వెంటనే కేటాయించాలని 69వ వార్డు సిపిఎం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి జి సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు వార్డు పరిధి హరిజన జగ్గయ్యపాలెం సచివాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సచివాలయ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు గాంధీ, వై సత్యవతి, గణేష్, గొల్లగాని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పేదవాడు ఎవడు ఉండడానికి వీలు లేదు, ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలం ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. మరి ఇప్పటికే వాయిదాల ప్రకారం దాన్ని చూసుకుంటూ వెళ్తున్నారు. ఆగస్టు 15 ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఈవేళ పేదవాడు ఎస్సీలు ఎస్టీలు దళితులు వీళ్ళందరికీ కూడా ఆటో కార్మికులు మున్సిపల్ కార్మికులు వీళ్ళ యొక్క ఆదాయంలో సగభాగం ఇంటెత్తికే పోతాం. మరి ఇల్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎంత కష్టపడినా కానీ
వాళ్ళు పెరిగే తరలికి ఇబ్బందులు ఈ రకంగా వాళ్ళ కుటుంబాలు గడవడం కష్టంగా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని ఇళ్ళు కట్టాడు, పూర్తి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం వీళ్ళతో నా సంబంధం లేదన్నట్టుగా ఇళ్ళన్నీ కూడా ఐడియా పెట్టాడు. ఇదంతా ప్రజాధనం. మరి ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి కానీ చంద్రబాబు నిర్మించిన ఇళ్ళైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోయే స్థలమైనా ప్రతి పేదవాడికి కనీసం 2 సెంట్లు స్థలం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇళ్ళన్నీ కూడా పూర్తి చేసి పేదంతా కూడా అందజేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇల్లు కట్టుకోవడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారం కూడా అందేవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీగా అన్ని సచివాలయాల దగ్గర కూడా మేము ధర్నాలు చేసి ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం కోసం రావడం జరిగింది. కరోనా అసంపూర్తిగా మిగిలిన ఏపీ టిడ్కో హౌసింగ్ను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులు కేటాయించాలని సిపిఎం పార్టీ నాయకులు జగన్, మాధవిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ పార్కులో వారు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉత్తర నియోజకవర్గం ఏఎస్ఆర్ నగర్లో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన టిడ్కో ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగానే మిగిలిపోయిందని, తక్షణమే వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకున్నట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆరు నెలల్లోనే ఈరోజు ఇల్లు అందరికీ కట్టేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది, ప్రకటన చేసింది. ఈరోజుకి ఇల్లు కట్టించివ్వడం కాదు కదా, ఈరోజు భూసేకరణ కూడా చేసే పరిస్థితి లేదు. రేపు 15 పంచుతామని చెప్పేసి ప్రకటన చేస్తున్నారు, కానీ భూసేకరణ ఇప్పటి వరకు రైతులు ఎవరు ఇవ్వడానికి ముందుకు లేదు. ఈరోజు 2013 చట్టం కాకుండా ఈరోజు భూ సీలింగ్ కింద, భూ పూలింగ్ కింద భూమి సేకరించాలని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి రైతులు ఎవరు భూమి ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. అంటే ఈ పేదలందరికీ ఇల్లు ఇచ్చేటట్లు కనిపించట్లేదని స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికైనా ఎవరు ఎక్కడిస్తారు పోని ఇచ్చేది కూడా ఇటు ఆనందపురం, అనకాపల్లి, పరవాడ, ఇటేమి సబ్బవరం, ద్వార ప్రాంతాలు ఇస్తారు. అంటే ఒకప్పుడు గ్రామానికి చివరిలో దళితులు, గిరిజనులు వలేసేవారు. ఆ రకంగా ఈరోజు పేదలందరూ కూడా నగరానికి చివరిలో ఉండాలని చెప్పేసి చెప్పే విధంగా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవమైన సంపతి వినాయకుని ఆలయ ప్రాంగణం సుందరంగా ముస్తాబవుతోంది. స్వామివారు కొలువైన గుడి వెనుక ప్రాంగణంలో దాతల సహాయ సహకారాలతో శాశ్వత నిర్మాణ పనులు చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విశాఖపట్నం ఆశీల్మేట ప్రాంతంలో ఉన్న సంపతి వినాయక గుడి దగ్గర అయితే మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ గుడికి ఒక చరిత్ర ఉంది. ఈ ప్రాంత భక్తులందరూ కూడా ఈ గుడిని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది, కోరుకున్నవన్నీ కూడా సిద్ధిస్తాయనే నమ్మకం అయితే ఈ ప్రాంత ప్రజల్లో ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా కూడా నిర్మాణం రెనోవేషన్ పరిస్థితిలో ఉంది. మరమ్మతు అంటే పూర్వం ఏదైతే ఉండేవో షెడ్లు అవి కూడా తొలగించి టెంట్ అయితే ప్రజెంట్ చేసి ఉన్నారు. ఈ లాక్డౌన్ తర్వాత మరింత పనులు ముమ్మరం చేసే అవకాశం ఉంది. వెనక భాగాన ఏదైతే గుడి దేవస్థానం స్వామివారి విగ్రహం వెనక భాగాన ఏదైతే ఉందో దానిలో సుమారు 5 లక్షల రూపాయలు వెచ్చించి షెడ్లు అయితే వేస్తూ ఉన్నారు. అది శాశ్వత నిర్మాణ ప్రాతిపదిక దృష్ట్యానే చర్యలు తీసుకుని ఉన్నారు. దీని ఫౌండర్ చోళన్, ఎవరైతే చోళన్ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దాతలుగా ఉండి 5 లక్షల రూపాయలు విరాళం అయితే ఇచ్చున్నారు. వాళ్ళ విరాళంతోనే ఇవన్నీ చేపడుతున్నారు. అంటే మనం 15 రోజులు లేదా 20 రోజుల్లో ఈ మరమ్మతులు అన్నీ పూర్తయి, రెనోవేషన్ అంతా పూర్తయి, పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగేందుకు ఇక్కడ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఇవంటూ కనుక పూర్తయితే ఈ ప్రాంతం అంటే ఈ గుడికి వచ్చే భక్తులకి కనీసం అంటే ప్రస్తుతం అయితే ఒక వర్షం పడినా పూర్తి స్థాయిలో ఎండ కాచినా సరే నిలువు నీడలేని పరిస్థితి అయితే ఉంది. కారణం రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి, మరమ్మతుల పనులు జరుగుతున్నాయి. పాత ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించారు. కారణం ఏంటంటే జనవరి 24 నుంచి ఫిబ్రవరి 5 మధ్యలో ఇక్కడ పెద్ద హోమం అయితే చేయడం జరిగింది. ఆ హోమం సమయంలో పెద్దగా అంటే అతి పెద్ద నిర్మాణాలు అంటే ఎత్తు స్థాయిలో నిర్మాణాలు చేపట్టి ఎక్కువ మంది పూజారులను తీసుకొచ్చి హోమాలు అవి చేయించారు. ఆ హోమాలు పూర్తయిన సమయంలో ఆ అగ్నిహోత్రానికి ఇబ్బందులేమి జరగకుండా ఉండడం కోసం ఇక్కడ గుడి పై ప్రాంగణంలో ఉన్న గుడి ఎత్తులో ఉన్న నిర్మాణాన్ని అంతా తొలగించారు. ఆ హోమం అయితే ఫిబ్రవరిలో పూర్తయినప్పటికీ ప్రస్తుతం పనులు అంటే లాక్డౌన్ కారణంగా మరి ఇతర కారణాలుగా పనులు జరగడం లేట్ అయింది. ప్రస్తుతం అయితే టెంట్ వేసి నిర్మాణం అంటే ఆలయ గర్భం ముందు ఉన్న చిన్న టెంట్ అయితే మాత్రం వేశారు. వెనకాతల భాగంలో మాత్రం పూర్తి స్థాయిలో శాశ్వత నిర్మాణ పనులు అయితే చేపట్టి ఉన్నారు. రానున్న 20 రోజుల్లో పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తయి భక్తులకు అందుబాటులోకి వస్తాయని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. నగరానికి చెందిన కార్మిక సంఘ నాయకుడు ఎన్ కోటేశ్వరరావు 16వ వర్ధంతి సభ 6లవ లాస్ట్ బస్టాప్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగింది. స్థానిక వైసీపీ నాయకులు సుధాకర్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు పడాల రమణలు కోటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోటేశ్వరరావు అమర్ రహే అంటూ జోహర్లర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికులు ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కోటేశ్వరరావు కార్మిక సంక్షేమానికి చేసిన కృషిని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు.
ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు అనుభవిస్తున్నటువంటి కష్టాల నుంచి గట్టెక్కడం కోసం ఇవాళ ముఠా కళాశాల కానీ లేదా ఆటో కార్మికులు కానీ షాపుల్లోనూ లేకపోతే పెట్రోల్ బంకుల్లో పనిచేసి ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి అనేక రంగాల్లో ఆయన కార్మిక నాయకుడిగా కార్మికులందరికీ సంక్షేమం కోసం ఆర్ఎన్ఎస్లు పోరాటం చేశాడు. రాజీ లేని పోరాటాలకి కేంద్రం ఎవరంటే కోటేశ్వరరావు అనేటువంటి ఒక నానుడు అనేది నగరంలో ఉండేది. అదే సందర్భంలో ఎవరికైతే కష్టం వస్తుందో ఆ కష్టం వచ్చేవాడు వెంట నిలబడడానికి నిజమైన కార్మిక నాయకుడిగా నిలబడడంలో ఆయన వెనుకాడేటువంటి పరిస్థితి ఏ రోజు కనబడలేదు. ఉన్నటువంటి తన ఎవరే ఎంతటోడైనా ఎలాంటోడైనా సరే తన కుటుంబ సభ్యులకు ఒకటిగా భావించి కష్టం అంటే ఆ కష్టాలు ఎలా తీరాలని చెప్పి వారి పక్కనే ఉండి ఆ కుటుంబాలకు అండగా నిలబడినటువంటి వ్యక్తుల్లో ఈ జిల్లాలో నేను ఎరిగినలో కమిటీ కోటేశ్వరరావు గారు ఒకరు. కమిటీ కోటేశ్వరరావు గారు నాయకత్వంలోనే అనేక మంది ఇవాళ ఈ ప్రాంతంలో కార్మిక సంఘాల నాయకులుగా ఎదిగారనే విషయాన్ని కూడా మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఈ ఆరిలో ప్రాంతంలో నివాసం ఉండి ఆరిలో నుంచి నగర నలుమూలలకి వ్యాపించినటువంటి కార్మికుల తరపున అనేక సేవా కార్యక్రమాలు చేసి మరి ఏ కార్మికుడికైనా అన్యాయం జరిగితే నేనున్నాను అని చెప్పేసి కోటేశ్వరరావు గారు అండగా నిలబడి వారికి న్యాయం చేసేంతవరకు పోరాటం చేసి వారి తరపున అనేక సేవా కార్యక్రమాలు చేసి ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఎంవీపీ రైతు బజార్ ఆధునీకరణకు రంగం సిద్ధం, నిధులు మంజూరు చేసిన మార్కెటింగ్ శాఖ. జిల్లాపై కరోనా మహమ్మారి పంజా, 53 మంది మృతి, 3143కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. శ్రావణ మాస పూజలకు సిద్ధమవుతున్న కన్యకా పరమేశ్వరి ఆలయం కరోనా కారణంగా సామూహిక కుంకుమార్చనలు రద్దు. మద్యం విక్రయాలపై మండిపడ్డ మహిళలు వైన్ షాపులు మూసివేయాలంటూ పీఓడబ్ల్యూ ఆందోళన. ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స, 60 ఏళ్ల వృద్ధుడిని బతికించిన వైద్యులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.